గుడివాడలో జరిగిన పోలీసు దాడుల్లో పేకాడరాయల్ని భారీగా సొమ్ముని అలాగే వాహనాలని పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే అలాగే వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు ఈ మంత్రి ఈ విషయంపై అక్కడ మంత్రి ఎమ్మెల్యే అయిన కొడాలి నాని ప్రశ్నిస్తే వాళ్ళు ఆడితే దానికి ఏం చేయమంటారు అలాగే వాళ్ళు ఆడతారు రెస్ట్ అయ్యారు మళ్ళీ వస్తారు వాళ్ళకి వాహనాలు అవసరం లేదేమో అందుకే వదిలేసి వెళ్ళిపోయారు కావాలంటే కొనుక్కుంటారు మీరే ఫైన్ కట్టించుకొని వదిలేస్తారు వాళ్ళని ఏమన్నా తీస్తారా లేదు కదా ఇదేమంత పెద్ద నేరవా అంటూ వాళ్ళ తరపు మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది ఆయన వ్యవహార శైలి చూసి సొంత కార్యకర్తలు అలాగే సీఎం జగన్ సైతం ఆగ్రహంలో ఉన్నట్టుగా తెలుస్తోంది అయినా తప్పు తాను తెలుసుకోలేకపోతున్నాడు పైగా బాలకృష్ణని ఇప్పుడు గట్టిగా కోపడుతున్నారు ఎందుకంటే బాలయ్య తెలుగుదేశం పార్టీని విమర్శించినందుకు కొడాలి నాని తీవ్రంగా వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే సో ఏదేమైనా సరే అక్కడ జరిగినటువంటి వాళ్ళకి ఇప్పుడు జరిగినటువంటి విషయాలకి అసలు సంబంధం లేకుండా ఉండడంతో బాలయ్య కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు ఆ వార్నింగ్ని విని ఆయనకు రివర్స్ కౌంటర్ ఇవ్వలేక ఏకంగా తారక్కి ఫోన్ చేశారు కొడాలి నాని ఎందుకంటే బాలయ్య అండ్ ఫ్యామిలీతో కొడాలి నానికి ఎన్నో ఏళ్లగా అనుబంధం ఉంది హరికృష్ణ గారికి ఆయనకి ఎనలేని బంధం అలాగే మన తారక్ అంటే కూడా ఎంతో అభిమానం సొంత కొడుకులా చూసుకుంటారు మరి అలాంటిది ఇప్పుడు కాస్త దూరం బాగా వీళ్ళిద్దరి మధ్య పెరిగిపోయింది ఇప్పుడు బాలయ్యబాబు విషయంలో సీరియస్ అయిన కొడాలి నాని ఎన్టీఆర్కి ఫోన్ చేసి మాట్లాడారు చూడు బాబు బాలయ్య బాబు విపరీతంగా నన్ను అవమానిస్తూ ఉన్నారు కనీసం నాకు మంత్రన మర్యాద లేకుండా చేతలతో చెబుతాను అలాగే నోరు అదుపులో పెట్టుకో అంటూ వార్నింగ్ ఇస్తున్నారు అసలు నేను మిమ్మల్ని మీకు సంబంధించిన విషయాల్ని నేను ఏవి కూడా వాటి జోలికి వెళ్ళట్లేదు అలాంటిది బాబాయ్ నన్ను ఇంత అనడం నాకు చాలా బాధేస్తుంది ఒకసారి ఆయన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి అంటూ ఆయనని కాస్త కంట్రోల్ చేసుకోమని చెప్పండి నేను వాళ్ళ పార్టీ నన్ను తప్పితే వ్యక్తిగతంగా నేను విమర్శలు చేయలేదు ఇంకొకసారి నోరు పాస్ నోరు పారేసుకోకండి అంటూ బాబు గురించి తను బాధపడిన విశేషాలని తారక్తో షేర్ చేసుకున్నారు కొడాలి నాని